चित्तूर जिला मोरम पंचायती श्री अंजनाद्री ग्राम प्रतिष्ठिंपजेस श्री अभय आंजनेय स्वामी देवालय में कार्तीक मासम चिवरी वारं कावडंतो ध्यान पिरमिड स्पिरिचुअल सोसाइटी आध्वर्यंलो कार्तीक मास ध्यान वनभोजन यज्ञ निर्वहिंचारु। ई कार्यक्रमानिकि चुट्टुपक्कल ग्रामस्थुलु तरलिवच्ची स्वामी वारिनि प्रत्येक श्रद्धतो ध्यानिंची पूजलु चेशारु। अनंतरं ध्यान मरियु भजन कार्यक्रमंलो पाल्गोन्नारु। ఈ సందర్భంగా పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు బాలాజీ మాట్లాడుతూ కొలమాసనపల్లె రత్నమ్మ తన సొంత నిధులతో 25 అడుగుల ఏకశిల విగ్రహాన్ని నిర్మింపజేసి ప్రతి నెల పౌర్ణమికి పండుగలకి నిరంతరం స్వామివారిని ప్రజలు పూజిస్తున్నారన్నారు। ఆలయ నిర్మాణ ధర్మకర్త కొలమాసనపల్లె రత్నమ్మ ధన్యవాదాలు తెలిపారు। అదే విధంగా 19 న్యూస్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం ఒక మంచి మార్గం చూపిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు అన్ని సమపాళ్ళలో ఉన్నప్పుడే మనిషి జీవితం సార్థకత అవుతుందని తెలిపారు। తాము పలమనేరు నియోజకవర్గంలో అనేక జ్ఞాన పిరమిడ్లు నిర్మిస్తూ ప్రజలను భక్తి మార్గంలో నడిచేటట్లు చేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్స్ ఎన్ బాలాజీ వి గిరిరాజ రంగనాథ్ రమణ మరియు చుట్టుపక్కల భక్తులు పాల్గొన్నారు। టీవీ 19 మిత్రులందరికి నమస్కారాలు। ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి దివ్య ఆలయంలో। మనం చక్కగా కార్తీక మాస ధ్యాన వనభోజన యజ్ఞం పెట్టుకున్నాం మిత్రులారా। ఈ కార్యక్రమానికి మీరు టీవీ 19 బృందం ఇచ్చేసి చక్కగా ఈ అంశాన్ని ఈ సృష్టికంతా కూడా పంచడం జరిగింది। చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ రోజు మన రత్నారెడ్డి మేడం గారు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మేడం గారు సేవకు పునరంకితం। ఈ లోకంలో సేవ అనే పదానికి ప్రత్యక్ష సాక్షి మనకు మన రత్నారెడ్డి మేడం గారు అని చెప్పుకోవచ్చు। ఎంతో సేవ చేశారు, ఎన్నో కాలేజీలకు సేవ, ఎన్నో గుళ్ళకు సేవ। ఆమె యొక్క లక్ష్యం ఒకటే ఒకటి, ఏమిటంటే మానవ జన్మను సార్థకం చేసుకోవాలి, మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత ప్రతి వ్యక్తి సార్థకం చేసుకోవాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆదర్శంగా మ్యాక్సిమం మనకు చిత్తూరు జిల్లాలో మేడం గారు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు। ఉదాహరణకు మేమంతా కూడా మేడం గారు మాకు అందరికీ బాగా తెలుసు, ఎంతో సేవ చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇలాంటి సేవ ఇంతటి గొప్ప ఆలయ నిర్మాణంలో ఎంత భాగస్వాములు అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ ప్రకృతికి ఎంతో సేవ చేస్తున్నందుకు మేడం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్తీక మాస వనభోజన యజ్ఞం అనే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మిత్రులారా। ఎందుకోసం అంటే కార్తీక తాలూకా చిత్తూరు డిస్టిక్లో మురుం పంచాయతీ అంజనాద్రి ఆలయము 25 అడుగుల ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి 1914 ప్రతిష్ఠించాను। 1919 మే 25 ఆయన పుట్టినరోజు ప్రతిష్ఠింపజేయబడింది ఈ గుడి। అందరూ వచ్చి ఈ గుడిని అభివృద్ధి చేసి మంచిగా చూడాలని ప్రతి ఒక్కరిని ప్రజల్ని భక్తుల్ని అందరినీ కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను। అందరూ నాకు సహకారం ఇచ్చి ఈ గుడిని మళ్ళీ భద్రంతలయ్యేట్లుగా చేయాలని కోరుకుంటున్నాను। ఈరోజు ప్రోగ్రామ్ ఈరోజు పిరమిడ్స్ దీని గురించి భక్తులందరూ వచ్చి ఇక్కడ వనభోజనము కార్తీక మాస వనభోజనం కోసము ఈ గుళ్ళో వచ్చి ధ్యానం చేసి ఇంకా ఇక్కడ పూజ చేసి బయలుదేరుతారు। పొద్దున్న 10 గంటలకు వచ్చారు, సాయంత్రం వరకు ఉండి ఇక్కడ భజన యోగా చేసుకొని పల్లెపట్టు మారేడుపల్లి మార్గై ధ్యానాన్ని చేసి ఇక్కడ వనభోజనం ప్రత్యేక చేసి ఇక్కడ పూజ చేసుకొని పోతానికి ఇంతమంది వచ్చి పోతా ఉంటాయి। చాలా సంతోషంగా ప్రతి మనిషి నా గుడి నా దీని కలుసుకుంటే అభివృద్ధి చేయాలని